బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని గ్రంథాలయంను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రేణికుంట్ల ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వార్డ్ కౌన్సిలర్ గడ్డం అశోక్ గౌడ్ ప్రారంభించి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బస్తీవాసులతో కేక్ కట్ చేసి వారికి శాశ్వత ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు. అన్నాల బస్తీలో అటు సైడ్ పోయినాయి. సుమన్ బాయ్ గంగా ఇంట్లో వస్తాను, అటు సైడ్ పోయి ఇంట్లో అసలు అయితే నేను మొత్తుకున్నా మనం పోయి చెప్పాను. సరే కమిషనర్ గారు ఏడి తీసుకోండి తిరుమల, మీ సారు మీరు అందరు కలిసి చేసిన ఫోటో పంపు నాకు సతీష్ నా కార్ బట్టలు పోయి ఎక్కిసేవారు. విశ్వం సార్ ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డులో పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద చాలా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా మనం గ్రంథాలయాలను చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మొత్తంలో కూడా మన గ్రంథాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు 136 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మన లైబ్రరీలో ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ డిమాండ్ పేరుతోటి ఏదైతే కాంపిటేటివ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు అనేక పుస్తకాలు అందుబాటులో తేవడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి 80,000 ఉద్యోగాలకు పైచెనుకు నోటిఫికేషన్లో దాదాపుగా మన మంచిర్యాల జిల్లా నుంచి మన గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని దాదాపుగా 300 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ దాంట్లో చాలామంది కూడా మరి సెలెక్ట్ కావడం జరిగింది. రిజల్ట్ వస్తే అది బయటపడుతుంది. అంతేకాకుండా ఒక పక్క గ్రంథాలయం కాకుండా మరి ప్రతి ఒక్క మున్సిపాలిటీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో దాదాపుగా ఇట్లాంటి రీడింగ్ రూమ్లను 8 ఏర్పాటు చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మనం ఈ పబ్లిక్ రీడింగ్లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అతి త్వరలో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పెద్ద గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలలో కూడా ఇట్లాంటి పబ్లిక్ రీడింగ్లు తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతికలలో చాలా మంది సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి ఈ పుస్తకాలు కానీ పేపర్లు కానీ చదవడానికి మరి వాళ్ళు ఇష్టపడతలేరు. కాబట్టి మరి చిన్న దశలో స్కూళ్లకు ఆనుకునే వీటిని పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఆ చిన్న దశ నుంచే విద్యార్థి దశ నుంచే మరి పుస్తకాలు కానీ పేపర్లు చదివే మరి అలవాటుతే వాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. కాబట్టి అట్లా నిర్ణయం తీసుకొని చాలా మంది నిరుద్యోగ యువకులు మరి మామూలుగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి మరి రీడింగ్ రూమ్లను ఉపయోగించుకోవాలి. మరి దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి మార్గానికి పోవాలని చెప్పి ఇట్లాంటి రీడింగ్ రూమ్లలో మరి చదువుకోవడం మూలంగా మంచి చెడు ఏదో కూడా తెలుస్తుంది. ఇలా చాలా మంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి వాళ్ళకు ఏం తప్పు చేస్తున్నామో ఏం రైట్ చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలా పత్రికల్లో వచ్చే వార్తలను చూస్తే మనకు తెలుస్తుంది ఎంత తప్పులు జరుగుతున్నాయి యువత ద్వారా. మరి ఇట్లాంటి తప్పులను మనం చేస్తే భవిష్యత్తులో మన కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో వాళ్ళకు కూడా ఒక ఆలోచన విధానం వస్తుంది. కాబట్టి మరి వీటిని ఖచ్చితంగా నిరుద్యోగ యువకులు మామూలుగా యువకులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా మేము ఆ యువతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే చెన్నూరు లాంటి ప్రాంతంలో మనం 100 లైబ్రరీలు ఊరికొక లైబ్రరీని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అవి కన్స్ట్రక్షన్ దశలో ఉన్నది. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో అతి త్వరలో కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా 100 లైబ్రరీలను కూడా మరి పక్క భవనాలను నిర్మించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. దాన్ని కూడా అతి త్వరలోనే మరి కార్యరూపం దాల్చుదని చెప్పి ఈ సందర్భంగా నేను బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి ఆశీస్సులతో ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో మరి మంచి గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ అట్లాగే ప్రతి నియోజకవర్గంలో అట్లాగే ప్రతి గ్రామంలో పెద్ద గ్రామాలలో మండల హెడ్క్వార్టర్లలో మరి మిత్రుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఇవాళ యువత అంతా కూడా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి ఇవాళ పుస్తకాల మీద శ్రద్ధ తగ్గిన సందర్భంలో ఏది మంచి ఏది చెడు తెలియకుండా మరి చెడు అలవాట్లకు డైవర్ట్ అవుతున్న సందర్భంలో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. మరి మంచిర్యాల జిల్లాకు వస్తే మిత్రుడు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ
మూడు నియోజకవర్గాలలో మంచిరాల్ బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలలో మరి ఎక్కడికక్కడ గ్రంథాలయాలను ఏర్పరచుకొని అన్ని వసతులతో కూడినటువంటి గ్రంథాలయాలను ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరి మంచి అవకాశాలను కల్పిస్తూ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారిని ప్రవీణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి మరి నిరుద్యోగ యువకులు ఎప్పుడైతే గ్రంథాలయానికి వెళ్ళి లైబ్రరీలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో మరి వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయితే అని చెప్పేసి మరి మనకున్నటువంటి పూర్వీకులు ఎవరైతే మహానుభావులు ఉన్నారో వారి జీవిత చరిత్రను మనం చదువుకున్నట్టయితే మరి వారి ఆశయ సాధనలో మనం అందరం కూడా పయనిస్తాం మనం కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా వాడుకొని మరి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా మరి ప్రతి గ్రామంలో మరి ఇలాంటి రీడింగ్ రూమ్స్ పెట్టి మరి చేయడానికి పూర్తిగా నా సహకారం ఎప్పుడు కూడా ప్రవీణ్ గారికి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మేము కూర్చొని మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానికి ఫండ్స్ ఏ విధంగా చేయాలి అన్నీ కూడా మాట్లాడుకొని తప్పకుండా మునుముందు కాలంలో ఇక్కడ ఉన్నటువంటి యువతకు తప్పకుండా మరి ముందు మంచి భవిష్యత్తు ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన ఒకటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నత స్థాయికి పోవాలంటే ముఖ్యంగా వాళ్ళు చదువుతో తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి గట్టిగా నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు విద్య ఒకవైపు వైద్యం ఈ రెండు కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో మరి మంచి రిజల్ట్ కూడా వస్తున్నది ప్రజల వల్ల ప్రభుత్వానికి అండగా ఉన్నాం మేము అందరం బాగా చేస్తున్నామని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారి వెంబడి ఉంటున్నారన్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ గారి జన్మదిన రోజు ఈరోజు వాళ్ళ కేటీ రామారావు గారు మరి రాష్ట్రంలో మరి రాబోయే కాలంలో మరి ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు పొందాలని ఆ భగవంతుడు ఇంకా నిండు నూరేళ్ళు ఆశీర్వదించి ఎన్నో అత్యుత్తమైనటువంటి పదవులు వారు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా నేను